గాయం చేసి సావే. కెమెరా నిందా ఇవేసి చెప్పాలి కదరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్. ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే రియల్మీ X2 Pro ఈరోజు మీకు తెలిసిన నవంబర్ 20, సో 2:44 అవుతుంది టైం. సో జస్ట్ ఇప్పుడే ఒక 20 మినిట్స్ బ్యాక్ అయితే ఈవెంట్ అయితే ఎండ్ అయింది. సో ఇక్కడ కొన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రియల్మీ X2 Pro తర్వాత Realme 5S కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాసుకున్నాను. సో ఇంకేమైనా నేను మిస్ అయితే నేను కొంచెం ఫాస్ట్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్ వీడియో కింద మీరు అయితే కామెంట్ పెట్టచ్చు. ఫస్ట్ మనం రియల్మీ X2 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవంతా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు ప్రతి వీడియోలో. సో అంతా మీరు ఆటోమేటిక్గా చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త కొత్త వచ్చారో ఇట్లాంటి ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా 2 డివైసెస్ రియల్మీ X2 Pro తర్వాత Realme 5S ఈ 2 డివైసెస్ అయితే అనౌన్స్ చేశారు. తర్వాత Realme XT 730G మీరు అడుగుతున్నట్లయితే నెక్స్ట్ మంత్ మనం దాని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత రియల్మీ బడ్స్ ఇట్లా పెట్టుకొని మాధవ్ సెట్ అయితే వెళ్ళిపోయాడు. రియల్మీ యూత్ బడ్స్ దానైతే వాళ్ళు అయితే అనౌన్స్ చేయలేదు. ఇంకా మనం లేట్ చేయకుండా Realme X2 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. Realme X2 Pro వచ్చేసరికి మీకు 50 వాట్ సూపర్ ఉక్ ఛార్జింగ్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది, 35 మినిట్స్లోనే ఇది 0 to 100 ఛార్జ్ చేయగలదు అని వాళ్ళు అయితే చెప్తున్నారు. అక్కడ చూసుకుంటే iPhone 11 Pro Max పెట్టారు, Note 10 పెట్టారు, Huawei P30 Pro అంతా పెట్టారు. సో దాంతో వీళ్ళైతే కంపేర్ చేస్తున్నారు ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి. నెక్స్ట్ మనం ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, అమ్లే డిస్ప్లే ఇది, HDR10+ సపోర్ట్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంట్లో ర్యామ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే 2 RAM వేరియంట్స్తో వస్తుంది, 8GB 128GB ర్యామ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి 12GB 256GB ర్యామ్ వేరియంట్ ఒకటి ఉంది. మీకు తెలిస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది, మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్ బాగుంటుంది. 855+ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు, 2 RAM వేరియంట్స్తో వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్ వస్తున్నాయి, ఐ మీన్ 4 కెమెరాస్ వస్తుంది. దాంట్లో మెయిన్ సెన్సర్ వచ్చేసరికి 64MP సామ్సంగ్ G71 సెన్సర్ అయితే యూస్ చేస్తారు, 13MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది, 2x ఆప్టికల్ జూమ్ అయితే మీరు చేయొచ్చు. దీన్ని యూస్ చేసుకొని 20x హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు అండ్ 50x డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. 8MP వైడ్ యాంగిల్ సెన్సర్తో వస్తుంది, మీరు వైడ్ యాంగిల్ షూట్స్ ఏమైనా చేయాలంటే 8MP వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది, 2MP డెప్త్ సెన్సింగ్తో వస్తుంది. ఇక్కడ మీరు అడగవచ్చు 2MP మైక్రో షార్ట్స్ లెన్స్ ఉండాలి కదా బ్రాని. సో ఇది హార్డ్వేర్ యూస్ చేసుకొని అండ్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని 2x వరకు మీకు మైక్రో షార్ట్స్ అయితే ఇవ్వగలదు. ఇది బ్యాక్ సైడ్ మీకు డెడికేటెడ్ మైక్రో లెన్స్తో లేదు కానీ, బట్ ఇదైతే చేయగలదు అని వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనం దీంట్లో 16MP సెల్ఫీతో వస్తుంది, IMX471 సెన్సర్తో వస్తుంది, 16MP మీకు ఓకే ఉంటుంది. నెక్స్ట్ మనం దీంట్లో 2 మాస్టర్ ఎడిషన్స్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి కాంక్రీట్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు, తర్వాత రెడ్ బ్రిక్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఇవి స్పెషల్లీ మాస్టర్ ఎడిషన్స్ అనమాట. ColorOS 6తోనే ఈ డివైస్ అయితే రన్ అవుతున్నాయి, ColorOS 7 అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. నెక్స్ట్ మనం దీంట్లో నార్మల్ వేరియంట్స్ తెలిసిందే కదా, పోలార్ వైట్తో వస్తుంది, తర్వాత బ్లూ కలర్తో, దీంట్లో ఈ కలర్స్ నార్మల్ కలర్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. Realme X2 Pro 2 వేరియంట్స్తో వస్తుంది, ఇంతకు ముందు మీకు చెప్పాను. 8GB 128GB ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపీస్ అయితే పెట్టారు, 12GB 256GB వేరియంట్ వచ్చేసరికి 34,000 రూపీస్ అయితే పెట్టారు. తర్వాత మాస్టర్ ఎడిషన్ గురించి మాట్లాడుకుంటే మాస్టర్ ఎడిషన్ వచ్చేసరికి 35,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, కాంక్రీట్ అండ్ రెడ్ బ్రిక్ ఎడిషన్. ఇక్కడ చూసుకుంటే 30,000 రూపీస్ అయితే పెట్టారు ఫర్ ద 8 128GB. ఇక్కడ చూసుకుంటే చాలా ఎక్కువైంది, ఇంకొక 2,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు OnePlus ఇంకా చాలా, OnePlus 70 ఇంకా మంచి మంచి ఫోన్స్ వచ్చేస్తున్నాయి మీకు 32,000 అయితే. ఇక్కడ 30,000 వీళ్ళు పెట్టారు కానీ మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు. యా మీరు K20 అయితే ఉంది, K20 Pro, Redmi K20 Pro, అది 855 ప్రాసెసర్తో వస్తుంది, ఇక్కడ 855+ ఉంది, మీకు హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఉండదు. అది మీకు 26,000 అరౌండ్ అయితే వస్తుంది, దానికోసం అయితే మీరు వెళ్ళొచ్చు. సీరియస్లీ చాలా ప్రైస్ అయితే పెట్టారు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రైజింగ్ అనమాట. నెక్స్ట్ మనం Realme 5S కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే Realme 5S వచ్చేసరికి మీకు 48MP సెన్సర్తో వస్తుంది, ఇది Samsung G1 సెన్సర్ అయితే యూస్ చేస్తారు. ఇంతకుముందు మీకు చెప్పింది Samsung G1 సెన్సర్, అది 64MP, ఇది వచ్చేసరికి మీకు 48MP, ఇది Samsung G1 సెన్సర్. ఇది వీళ్ళు Redmi Note 8 అయితే కాంపిటీషన్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం సేమ్ అట్లాంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే యూస్ చేశారు. సో Note 8లో చూసుకుంటే Full HD+ డిస్ప్లే అయితే యూస్ చేశారు, బట్ ఇక్కడ చూసుకుంటే HD+ డిస్ప్లే అయితే యూస్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్ వస్తుంది, అల్ట్రా వైడ్, మైక్రో అండ్ డెప్త్, 48MP సెన్సర్, Samsung G1 సెన్సర్ చెప్పాను కదా, సో ఆ సెన్సర్తో వస్తుంది, 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇదే నాకు కొంచెం సరిగా అనిపించలేదు, HD+ డిస్ప్లేతో వస్తుంది. Note 8 దీని కాంపిటీషన్ చూసుకుంటే Full HD+ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో ప్రైసింగ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మీకు 464 ఉంటుంది, 4 128GB ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్ గురించి మాట్లాడుకుంటే రెడ్, బ్లూ, పర్పల్ వేరియంట్స్తో వస్తుంది. 464GB ప్రైస్ వచ్చేసరికి మీకు 10,000 రూపీస్ అయితే పెట్టారు, అండ్ 11,000 రూపీస్ ఫర్ 4 128GB ప్రైస్ అయితే పెట్టారు. అండ్ నవంబర్ 29th నుంచి Flipkart అండ్ Realme.com లో Realme 5S అండ్
ఈ వేరియంట్స్ అయితే మీకు ప్రైస్లో ఈ సేల్లోకైతే వెళ్ళబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ రియల్మీ ఎక్స్ టూ ప్రో తర్వాత రియల్మీ ఫైవ్ కంప్లీట్ స్పెసిఫికేషన్. సో రియల్మీ ఫైవ్ వచ్చేసరికి మీకు జస్ట్ 6.1 inch డిస్ప్లే హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దీని కాంపిటేటర్ చూసుకుంటే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అక్కడ చూసుకుంటే 464 షామీలో కూడా చూసుకుంటే 10,000 rupees అయితే పెట్టారు. ప్రైస్ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేశారు, బట్ స్పెసిఫికేషన్స్లో కొంచెం గడిబిడి చేశారని చెప్పొచ్చు. సో ఇదైతే హిట్ అవ్వదు, కొంతమంది ఎవరన్నా కొనొచ్చు ఫైవ్ ఎస్ ఇవంతా. అండ్ ఎక్స్ టూ ప్రో మాత్రం నాకు విపరీతంగా చాలా ప్రైస్ అయితే ఎక్కువైంది. సో చాలా దారుణం, మీకు ప్రైస్ వచ్చరికి 30,000 rupees పెట్టారు 8 GB ర్యామ్ వేరియంట్కి. UFS 3.0 స్టోరేజ్తో వస్తుంది, అన్ని డివైస్ వచ్చరికి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఓకే అంత ఇచ్చారు కానీ 50 W సూపర్ హుక్ ఛార్జింగ్ ఉంది, ఆమ్లెడ్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది, 64 MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది, అంతా బాగుంది. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 25,000 అట్లయితే ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్ టూ ప్రో. ఇదైతే నేను రియల్మీ ఫైవ్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అనుకున్నా, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 Pro సార్తో వస్తుంది అనుకున్నా, బట్ అసలు నిరాశలు ఆయే. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఇంకేమైనా నేను మిస్ అంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. నేను చాలా ఫాస్ట్గా కవర్ చేశాను గైస్, జస్ట్ ఐ థింక్ 5-6 minutes నేను వీడియో అయితే షూట్ చేశాను. దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, బాయ్, హోప్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.